तो जो पत्रकार हैं हमारे, जब वो खुलकर बोलना उन्होंने शुरू किया है तो वो उनके ऊपर केस कर रहे हैं और उसके माध्यम से उनकी आवाज को बंद करने का काम कर रहे हैं। जब इससे भी उनका काम नहीं बन रहा है तो उन्होंने जो नए नए सोशल मीडिया के प्लेटफॉर्म है जैसे यूट्यूब है, फेसबुक है, ये सब है, तो यहाँ पर చాలా మంది అంటుంటారు బాంసెఫ్ 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 అంటే ఏమిటని. బాంసెఫ్ అంటే ఈరోజు 1978వ సంవత్సరంలో కాన్సీరాము దీనాభాన డికే కపాటి గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి కేవలం సమాజంలో పరివర్తన అంటే సమాజంలో మార్పు తీసుకురావడమే ముఖ్య లక్ష్యంగా తీసుకొచ్చినటువంటి బాంసెఫ్ ఏదైతే ఉందో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఉద్యోగుల ఫెడరేషన్ ఇది అంటే ఎంప్లాయీస్ సంస్థ, బాంసెఫ్ ట్రాన్స్ఫర్ బాంసెఫ్ అనగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇది. దేశవ్యాప్తంగా కూడా 567 జిల్లాలలో 31 రాష్ట్రాలలో 4000కు పైగా మండలాలలో ఈరోజు 178 గ్రామాల్లో నెట్వర్క్ను కలిగి ఉన్నటువంటి సంస్థ ఇది. దీని యొక్క 40వ జాతీయ సమావేశాలు ఈరోజు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరుగుతున్నాయి కాబట్టి మహారాష్ట్రలోని నాగ్పూర్లో విద్య వైద్యము అదేవిధంగా కుల జనగణన చేపట్టాలని, విద్యా వైద్యాన్ని రక్షించాలని, ఉపాధి మెరుగుపరచాలని భారతదేశంలో అని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు అడ్డగా మారిన ఈ దేశంలో వాటిని నిర్మూలించాలని చెప్పేసి కూడా ఈరోజు చర్చ, మహత్తరమైనటువంటి చర్చ. ఈరోజు ఈవీఎంలను కూడా నిషేధించాలని, బ్యాలెట్ పత్రాలను తీసుకురావాలని చెప్పేసి మహత్తరమైనటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి ఈరోజు దేశంలోని 4 మూలల నుంచి కూడా 31 రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా బాంసెఫ్ క్యాడర్ క్యాడర్ అందరూ వచ్చి ఉన్నారు, అందరూ ట్రైన్డ్ పొందినటువంటి క్యాడర్స్ వచ్చిన్నారు కాబట్టి ఈ బాంసెఫ్ మాత్రమే మనకు దేశం యొక్క దశాదేశాన్ని తీర్చగలదు అనే విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలని చెప్పేసి చేయి చేయి కలిపి మనం ఇంకా కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని ముందుకు. ఈరోజు ఈ జరుగుతున్నటువంటి సమావేశము జాతీయ అధ్యక్షుడైనటువంటి వామన్ మేష్రామ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వామన్ మేష్రామ్ గారు స్టేజ్ మీద అవసరమై ఉన్నారు, వారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా చూపించాలి, మనకు మీడియా చూపిస్తుంది అని చెప్పేసి మీడియా భారతదేశంలో ఏ మీడియా మన యొక్క కార్యక్రమాలని మన యొక్క కర్తవ్యాలను చూపించదు కాబట్టి దాని గురించి ఈరోజు మనది మనమే ప్రచారం చేసుకోవాలి. మీడియానే గ్లోబల్ మీడియా, సోషల్ మీడియానే గ్లోబల్ మీడియా అని చెప్పేసి కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు మనకందరికీ తెలియజేస్తుంది. జై బాంసెఫ్, జై భీమ్, జై మూలవసా.